అభివృద్ధి వికేంద్రీకరణ అంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క ప్రాంతం కూడా వెనుకబడకూడదు అన్నటువంటి సిద్ధాంతాన్ని నమ్మి ఈ రోజు ఆ కార్యక్రమంలో భాగంగా ఆ సిద్ధాంతంలో భాగంగా మూడు ప్రదేశాల్లో మొట్టమొదటిగా తిరుపతి ఈ రేపు ఆ మరుసటి రోజు తర్వాత 23 24 ఆ పైన సాటర్డే సండే తర్వాత 30 ఏప్రిల్ 1 మే తిరుపతి విశాఖపట్నం నాగార్జున యూనివర్సిటీ గుంటూరు వీటిల్లో జాబ్ మేళా కార్యక్రమం పెట్టదలుచుకున్నాం రేపు ప్రారంభమవుతుంది రాష్ట్ర చరిత్రలోనే ఒక విప్లవంగా మీ అందరికీ కూడా తెలుసు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఇంకా 33 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు 3 సంవత్సరాల కాలంలోనే రికార్డు సృష్టించినటువంటి ఘనత జగన్ మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది ఒక విప్లవంగా 35 నెలల్లోనే 6 లక్షల ఉద్యోగాలు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లింది దాంట్లో దాదాపు నేరుగా 2,50,000 కొత్త పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు ఆర్టీసీకి రోడ్ ట్రాన్స్పోర్ట్ ఏపీఎస్ఆర్టీసీకి చెందినటువంటి 52,000 మంది ఉద్యోగుల్ని ప్రభుత్వంలోకి తీసుకోవడం జరిగింది ఇంతే కాకుండా 2,60,000 మంది వాలంటీర్స్ ని ఆప్కోస్ ద్వారా మరొక 95,000 మంది ఉద్యోగస్తుల్ని ఇది కాకుండా గ్రామ సచివాలయంలో ఉద్యోగుల్ని ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు కల్పించడం 3 సంవత్సరాల లోపు ఇది ఒక రికార్డుగా భావించవచ్చు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు మాత్రమే కాకుండా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగాలను కూడా మొత్తం ప్రైవేట్ కంపెనీల్ని సమాయత్తపరిచి మీరు అడగొచ్చు మేము ఒక చట్టాన్ని పాస్ చేశాం కదా 75% స్థానికులకి ఉద్యోగాలు కల్పించాలనని చట్టం పాస్ చేశారు కదా దాన్ని మీరు తూచా తప్పకుండా పాటిస్తున్నారా అని అడగవచ్చు అందుకే అభివృద్ధి వికేంద్రీకరణ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అన్ని రంగాల అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని జాబ్ మేళాని మేము ప్రారంభించాము దీంట్లో విశాఖపట్నం మొట్టమొదటిగా తిరుపతిలో ఈ రేపు శనివారం రేపు శనివారం రోజు మొట్టమొదటిగా మొదటి రోజు జాబ్ మేళాలో ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా తోపులాటకు గురికాకుండా తిరుపతి నెల్లూరు చిత్తూరు రాజంపేట కడప 5 పార్లమెంటుకు సంబంధించినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారిని ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది శనివారం మరి ఆదివారం అలాగే అనంతపురం హిందూపురం నంద్యాల కర్నూలు పార్లమెంటుకి 17వ తారీఖు ఇంటర్వ్యూలు కండక్ట్ చేయడం జరుగుతుంది ఎవరైతే జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు ysrcpjobmela.com లో రిజిస్టర్ చేసుకున్నటువంటి అప్లికేషన్ ఫార్మ్ ప్రింట్ తో పాటు కేంద్ర కార్యాలయం ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ లో వారికి అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఆ అక్నాలెడ్జ్మెంట్ చూపించినటువంటి వారిని అందరినీ కూడా లోపలికి అనుమతించడం జరుగుతుంది ప్రెమిసిస్ లోకి యూనివర్సిటీ ప్రెమిసిస్ లోకి అలౌ చేయడం జరుగుతుంది కన్ఫర్మేషన్ మెసేజ్ అన్నటువంటిది తప్పకుండా చూపించాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నారో వాళ్ళందరికీ మంచి సదవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్పిస్తా ఉంది మీరు అడగకుండానే నేను ఒక క్లారిటీ ఇస్తా ఉన్నా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పార్టీ అధ్యక్షులు బలంగా నమ్మేటటువంటిది కులాలకి మతాలకి అతీతంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా
अवकाश कल सिद्धांत अंक पदकमना आये इंचुमचुजुकी चिना मत पधकाल संक्षेम पधकाल इंचुमचुगा मुफ पैचल को पधकाल विजयवंत मूड संवर अमल पधकमना कुलं लेदु मतं लेदु एवरैते अर्हुलो वारंदरिकी कूडा अवकाशालु कल्पिंचडं जरिगिंदि। नेनु विन्न पोप्पनायुडु ई मध्य कालंलो विमर्शलु चेस्ता उन्नाडु, यूजीसी केदो लेटर राशाडट, पदे पदे विमर्शलु चेस्ता उन्नाडु। इदि वैएसआर कांग्रेस पार्टी वाळ्ळकि संबंधिंचि मात्रमे एवरिकी अवकाशालु कल्पिंचट्लेदु अन्नटुवंटि विषयं। మా పార్టీ ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో, ఏ కులంలోనైనా ఏ మతంలోనైనా, ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ విషయంలో ఎక్కడ రాజీపడేటటువంటి ప్రసక్తి లేదు, అందరికీ కూడా అవకాశాలు కల్పిస్తామని మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నా। అదే పప్పునాయుడు గాని పెద్దనాయుడు గాని అయితే వారి కులం వారికే వాళ్ళు చేసుకుంటారు, గాని మిగతా కులాల వారికి మిగతా మతాల వారికి వాళ్ళు చేయరు। తెలుగుదేశం పార్టీ ఒక కుల పార్టీ అన్నటువంటి విషయం గతంలో 14 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు పరిపాలనలో మీకు అర్థమయ్యే ఉంటుంది। ఇక ఈ ఒక మెసేజ్ ని ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వారందరికీ కూడా ఈ ఒక్క మెసేజ్ ని పంపించడం జరిగింది। అన్ని ఏర్పాట్లు కూడా జాబ్ మేళాకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి। ముఖ్యంగా అధికారులందరూ కూడా ప్రతి అధికారి కలెక్టర్ గారి దగ్గర నుంచి ఎస్పీ గారి దగ్గర నుంచి మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర నుంచి యూనివర్సిటీ వీసీ గాని రిజిస్ట్రార్ గాని రెక్టార్ గాని అందరూ కూడా ప్రతి అధికారి కూడా మాకు ఈ ఒక వైఎస్ఆర్ జాబ్ మేళాకు సహకరించారు। అన్ని చట్టబద్ధంగానే జరుగుతా ఉన్నాయి, దానికి వారందరికీ కూడా వేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను। ఇక ఇది ఒక్కటే కాదు, ఇది ఒక ఆరంభం మాత్రమే। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయేటటువంటి కాలంలో ఇటువంటి జాబ్ మేళా తరహాలో మరిన్ని అవకాశాలు, ముఖ్యంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఏ రకంగా పెంచాలి, తలసరి ఆదాయం ఎలా పెంచాలి అన్నటువంటి విషయంలో కేంద్రీకృతం చేసి ఆయొక్క ఆ అంశాలపైన దృష్టి సారిస్తుందని మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా। ఈ సందర్భంగా నేను ఒక చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట అడగదలుచుకున్నా। మా గౌరవ ముఖ్యమంత్రి గారు 3 సంవత్సరాల కాలంలో 30 పైచిలుకు పదకాలని సంక్షేమ పదకాలని విజయవంతంగా అమలు చేసి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా న్యాయం చేయడం జరిగింది। ఒక్క పదకం చెప్పండి, మీ 14 ఏళ్ల చరిత్రలో మీరు ప్రజల్ని హింసించడం పెరుకుతినడం తప్ప మీరు ఒక్క పదకం అంటే ఒక్క పదకాన్ని విజయవంతంగా అమలు చేశారా అని నేను అడుగుతా ఉన్నా। చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ల పేరుతో బూతులు తిట్టడం తప్ప ఏదో పిచ్చి వాగుడు వాగడం తప్ప అతనికి ఒకటే ఒక ధ్యేయం, ఆ ధ్యేయం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం, వేరే వాళ్ల చేత వాళ్ల పార్టీలో దిగజారినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ల చేత దూషించడం, దూషింపజేయడం అన్నటువంటిది ఆయన పెట్టుకున్నటువంటి ఒకే ఒక ధ్యేయం। ఈ యొక్క ప్రశ్నకు మీరు జవాబు చెప్పండి, ఒక్క పథకం అంటే ఒక్క పథకం, మీ 14 ఏళ్ల రాష్ట్రం, మీరేమంటారు 40 ఏళ్ల ఇండస్ట్రీ, 40 కాదు 44 అయింది, ఈ 40 అనేటటువంటిది 5 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నాడు, 44 సంవత్సరాల ఇండస్ట్రీ, 14 సంవత్సరాల ముఖ్యమంత్రిత్వం, ఏమి సాధించారు, మీరు రాష్ట్రానికి ఏం పెట్టారు అన్నటువంటిది, మీరు రాష్ట్రాన్ని దోచుకోవడం తప్ప రాష్ట్రానికి ఏదైనా సమకూర్చారా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా। బాబు 2024లో
ఒకటి అడుగుతా ఉన్నా రాబోయేటటువంటి ఎన్నికల్లో మీ యొక్క సొంత పుత్రుడిని నమ్ముకొని మీరు రాబోయేటటువంటి 2024 లో ఎన్నికల రంగంలో మీరు దిగుతారా లేకుంటే మీ యొక్క మీకు మీ మీద విశ్వాసం లేదు మీ మీద మీకు నమ్మకం లేదు మీరు గతంలో ఎప్పుడో ఇక్కడ చంద్రగిరిలోనో లేకుంటే ఆయన కుప్పంలోనో మాట్లాడుతూ మీరు మిగతా రాజకీయ పార్టీలతో ముఖ్యంగా జనసేనతో భాగస్వామ్యం కల్పించుకోవాలనుకుంటున్నారా అని అడిగితే ఆయన ఒకటే మాట అన్నాడు చంద్రబాబు ఏది కూడా వన్ సైడ్ లవ్ కాకూడదు కదా అని అనేసి అంటే ఈయన కోరుకుంటున్నాడు ఆ సైడ్ నుంచి రెస్పాన్స్ లేదు ఇది పరిస్థితి ఇటువంటి నేపథ్యంలో మీ 14 ఏళ్ల చరిత్ర 44 సంవత్సరాల ఇండస్ట్రీ చూపించి ఒంటరిగా మీరెందుకు ఎన్నికలకు సిద్ధం కాకూడదు అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా మీ సొంత కొడుకు మీరు గాని వెన్నికలకు వెళ్ళలేని పరిస్థితి అంటూ ఉంటే 2024 లో నిజంగా మీ సొంత కొడుకుని మీరు పప్పు అన్నని అతని మీద నమ్మకం లేకపట్టే బద మీరు మిగతా వాళ్ళ మీద ఆధారపడదల్చుకున్నారు అదే మా పార్టీ అధ్యక్షులు ఎన్నికల రంగంలో ఒంటరిగానే పోటీ చేస్తారు మేమెవ్వరితో కూడా పొత్తులు పెట్టుకోం ఇంకొక విషయం కూడా మిమ్మల్ని అడుగుతా ఉన్నా స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయి స్వర్గంలో ఉన్నా కూడా తన కొడుకు ఈరోజు ఒక ప్రయోజకుడు కాగలిగాడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలిగాడు అన్నటువంటి సంతోషం ఆయనకుంది నువ్వు ఇక్కడే ఉండి ఈ యొక్క భూమి మీద ఉండి నీ ఎదురుగా కళ్ళ ఎదుటగా ఉన్నటువంటి నీ స్వంత కొడుకు ఒక పప్పు ముద్దల దేనికి పనికి రాకుండా 40 సంవత్సరాల వయసులోనే గడ్డం నరిసిపోయి ఎంట్రుకలు నరిసి బూడిపోయి దేనికి పనికి రాకుండా ఒక నియోజకవర్గంలో గత ఎన్నికల్లో పోటీ చేసి మంగళగిరి ఆయన అడిగితే మందలగిరి అంటాడు మంగళగిరిలో కూడా పోటీ చేసి గెలవలేని ఎమ్మెల్యేగా గెలవలేనటువంటి ఒక అసమర్థుణ్ణి మీ యొక్క మీరు కని ఈరోజు మీరు బాధపడతా ఉన్నారన్నటువంటి విషయం ప్రపంచానికంతా కూడా తెలుసు నేను లోకేష్ ని ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా లోకేష్ నువ్వు నిజంగా స్టాన్ఫోర్డ్ లో చదివావా నీకు స్టాన్ఫోర్డ్ లో డిగ్రీ వచ్చిందా డిగ్రీ వస్తే ఏ భాషలో చదివావు ఒక్క మాట మీ తండ్రి గారి పేరు నారా చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటిది స్పష్టంగా ఒక్కసారి పలుకు నీకు స్టాన్ఫోర్డ్ లో డిగ్రీ వచ్చిందని నేను నమ్ముతా ఒక్క మాట మంగళగిరి అనేది స్పష్టంగా చెప్పలేడు మందలగిరి అంటాడు ఏ ఒక్క పదాన్ని కూడా అది ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా ఏ భాష అయినా కూడా స్పష్టంగా పలకలేనటువంటి ఒక వ్యక్తిని ప్రజలు తిరస్కరించి ఎమ్మెల్యేగా కూడా ఎన్నుకోదగినటువంటి వ్యక్తిని ఈరోజు నువ్వు రాష్ట్రానికి భవిష్యత్తులో నీ యొక్క వారసుడిగా ముఖ్యమంత్రిని చేయదలుచుకున్నావు అసలు ఈ పప్పునాయుడు ఏ సబ్జెక్ట్స్ చదివాడు స్టాన్ఫోర్డ్లో అతను ఏం నేర్చుకున్నాడు అతను మాట్లాడే భాషకి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి ఏదైనా సంబంధం ఉందా అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ యొక్క చంద్రబాబు నాయుడు ఇతను ఒక వలస పక్షి అంటే సోమవారం రోజు సాయంకాలం వస్తాడు మంగళవారం బుధవారం గురువారం 3 రోజులు ఆంధ్రప్రదేశ్లో ఉంటాడు గురువారం సాయంకాలం మళ్లీ హైదరాబాద్ వెళ్లిపోతాడు ఇతను తెలంగాణలో ఉండి అతని నివాసం స్థిర నివాసం తెలంగాణలో ఉంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కావాలనుకుంటున్నటువంటి వ్యక్తి నిజంగా ఆంధ్రరాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారా అన్నటువంటి విషయాన్ని మనం ఒక్కసారి ఆంధ్రరాష్ట్ర ప్రజలందరూ కూడా మననం చేసుకోవాలి కాబట్టి 2024 లో కాదు
రాబోయేటటువంటి ఆ తర్వాత ఎలాగో ఆయన రాజకీయ జీవితం ముగిసిపోతుంది, 24లో ఎలాగో అధికారంలోకి రాడు, రాని తర్వాత ఆయనకి ఆల్రెడీ 70 క్రాస్ అయ్యాయి అనుకుంటా. సో ఆ వయసు కూడా లేదు, తన కొడుకు దేనికి చేతగాని వాడు, పప్పు ముద్ద, అందుకే ఇతరుల మీద ఆధారపడదలుచుకున్నాడు. ఇదంతా కూడా ప్రజలకు తెలుసు. కాబట్టి తెలుగుదేశం పార్టీ యొక్క తెలుగుదేశం పార్టీ సమాయప్తం అయిపోతుంది. అది తెలుగుదేశం పార్టీ అన్నది 2024 తర్వాత ఉండదు అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇటువంటి పథకాలు మేము మరిన్ని పథకాలని ప్రజల ముందుకు తీసుకెళ్తాం. ఆంధ్ర రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దేటటువంటి సామర్థ్యం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది అన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. మీరు ఏదన్నా అడగాలనుకుంటే అడగండి. 147 కంపెనీలు వస్తున్నాయి, మొత్తం ఎంతమంది ఎన్రోల్ చేసుకున్నారని కూడా అడగండి చెప్తాను. మీరు అడగకుంటే నేనే అడిగి మిమ్మల్ని అడగమని నేనే అడగాల్సి వస్తుంది. మొత్తం ఇక్కడ ఈ యొక్క తిరుపతి సెంటర్కి, అంటే నేను చెప్పాను కదా ఈ జిల్లా, ఈ జిల్లాల పరిధిలో మొత్తం ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి ఇప్పుడు 41,000 ఈ యొక్క సెంటర్కి, 41,000 అప్లికేషన్స్ ఈ సెంటర్కి మాత్రమే వచ్చాయి. 41,000 మందిని రిజిస్టర్ అయ్యారు, కానీ 41,000 మందిని కూడా ఇంటర్వ్యూ చేసేటటువంటి టైం ఉండదు. దాంట్లో సెలక్షన్ ప్రాసెస్ ఎంతమంది వస్తారో చూసి, ఎవరైతే రిజిస్టర్ చేసి అందరూ రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి ఆ 147 కంపెనీలకు సంబంధించి వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా లోపలికి తీసుకుని ఇంచుమించుగా 3 సెంటర్స్లో కలిపి, గతంలో మేము చెప్పినట్టుగా 15,000 కాకుండా 20,000 ఉద్యోగాలు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అంతమందినే తీసుకోవడం జరుగుతుంది. కనీసం 1,000 మందికి రేపు సాయంకాలం ఆ మరుసటి రోజు వారికి, అంటే 5,000 మంది 6,000 మందికి ఇవ్వలేం కదా, కనీసం 1,000 మందికి అక్కడినే అప్పుడే తయారు చేసి వాళ్ళకి నియామక పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మిగతావన్నింటినీ కూడా మెయిల్ ద్వారా కానీ ఆ ఫిజికల్ ఫార్మేట్లో కానీ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి పంపించడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీ అందరికీ కూడా, ప్రెస్ అందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ కూడా లిస్టుని ఇవ్వడం జరుగుతుంది. ఐటీ సంస్థలున్నాయి, పెద్ద కంపెనీలన్నీ కూడా ఉన్నాయి. ఈ లిస్టుని మీకు అందజేయడం జరుగుతుంది. 147 కంపెనీలు ఇక్కడి వరకు. ఇది కాకుండా విశాఖపట్నంలో, మళ్లీ తిరిగి గుంటూరులో కూడా అదనంగా కంపెనీలు వస్తా ఉన్నాయి. కొన్ని కంపెనీలు ఇక్కడ కంపెనీలు, అక్కడ కంపెనీలు, కొన్ని కామన్ కంపెనీస్ ఉండొచ్చు. ఎందుకనంటే ఇక్కడ తీసుకున్నటువంటి వాళ్ళు అభ్యర్థులు ఎక్కడ ఎవరైతే ఎంపిక కాబడ్డారో వాళ్ళు ఇక్కడే పనిచేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ కంపెనీలు అంటే అంతర్జాతీయ కంపెనీలు కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి కంపెనీలు కావచ్చు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు ఇక్కడ రిక్రూట్ చేసి వీళ్ళని చెన్నైలో కానీ బెంగళూరులో కానీ పోస్ట్ చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. తిరుపతిలో రిక్రూట్ అయ్యారు కాబట్టి తిరుపతిలోనే, ఈ జిల్లాల్లోనే ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, ఇతర రాష్ట్రాలకు కూడా పంపించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇదే విషయాన్ని మీరు ఏ పత్రిక నుంచి, ఏబిఎన్ దినేష్, ఇది ఈ ప్రశ్న మేము పెట్టాం కాబట్టి ఈరోజు మీరు అడుగుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండగా మీ ఆంధ్రజ్యోతి ఎందుకు అడగలేదు ఈ ప్రశ్న? ఇప్పుడే నేను చెప్పాను మీకు, మొట్టమొదట బిగినింగ్ లోనే
దినేష్ సెలెక్టివ్ గా వింటాడు అన్ని వినడు అన్నమాట 635 నెలల పరిపాలనలో ప్రభుత్వం 6 లక్షల ఉద్యోగాలు కల్పించింది ప్రభుత్వం చేయాల్సినటువంటి పని ప్రభుత్వం చేసింది ఇప్పుడు నేను ఆంధ్రజ్యోతి పని నేను చేయలేను కదా అది దినేషే చేయాలి మీరు చేయాల్సిన పని మీరు చేయాలి నేను చేసి చేయాల్సిన పని నేను చేయాలి ప్రభుత్వం చేయాల్సినటువంటి పని ప్రభుత్వం 6 లక్షల ఉద్యోగాలను ప్రభుత్వం కల్పించింది ఒక రాజకీయ పార్టీగా ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక రాజకీయ పార్టీగా ప్రైవేట్ కంపెనీలన్నిటిని కూడా సంప్రదించి రాష్ట్రానికి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యని తొలగించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాం ప్రభుత్వం ఎందుకు ప్రారంభించలేదంటే ప్రభుత్వం అనేటటువంటిది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఏ రోజు కూడా జరుగుతూనే ఉంటుంది నేను తిరిగి ఇప్పుడు క్వశ్చన్ అడుగుతా ఉన్నా ఇదే జాబ్ మేళా సాంద్రజ్యోతి కూడా స్టార్ట్ చేయొచ్చు కదా ఈనాడు కూడా స్టార్ట్ చేయొచ్చు కదా ఎందుకు చేయట్లేదు మీకు సామాజిక బాధ్యత ఉంది కదా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ప్రతి ఒక్క పౌరుణ్ణి పురోగతి దశలో తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఒక కంపెనీగా అముదా పబ్లికేషన్స్ లిమిటెడ్ కి ఉంది కదా అని నేను క్వశ్చన్ చేస్తున్నాను చెప్పండి ఇప్పుడు నీ దగ్గర కమిట్మెంట్ తీసుకున్నా నెక్స్ట్ అముదా పబ్లికేషన్స్ వాళ్ళ తరఫున నేను అనౌన్స్మెంట్ ఇస్తున్నా రాధాకృష్ణ గారు ముందుకొచ్చి ఇటువంటి జాబ్ మేళాలు మరిన్ని పెడతారనని ఆశిస్తా ఉన్నా అంతేనా సహకరిస్తా ఉన్నారు జాబ్ మేళా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ అది మధుసూదన్ రెడ్డి గారు వాళ్ళందరి సహకారం అందరూ నేను చెప్పాను కదా కలెక్టర్ గారి దగ్గర నుంచి ఎస్పీ గారి దగ్గర నుంచి అధికారులందరూ కూడా వాళ్ళు వాళ్ళు చేయాల్సినటువంటి పనులన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారు సహకరిస్తున్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు చెప్తాం థ్యాంక్ యూ నేను చెప్తున్నాను కదా ఇప్పుడు ఈ పప్పునాయుడికి తుప్పునాయుడికి ఒక లక్షణం ఉంది ఏంటంటే వాళ్ళు చేయరు ఇంకొకరిని ఇంకెవరన్నా చేస్తానంటే అడ్డుకుంటారు ఇప్పుడే చెప్పాను నేను 14 సంవత్సరాల మీ పరిపాలనలో మీరు ఏం సాధించారు ఏం పీకారు అని అన్నటువంటి క్వశ్చన్ నేను అడుగుతా ఉన్నా మీరు ఏమి జాబ్ మేళాస్ పెట్టలేదు వాణ్ణి అంతకు ముందు వదిలేసేయండి రీసెంట్గా 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాల పాలన పాటు మీరు పరిపాలించారు పప్పునాయుడు నువ్వు ఇన్ని మాట్లాడుతా ఉన్నావు ఒక్క జాబ్ మేళా అంటే ఒక్క జాబ్ మేళా నిర్వహించావా పని నీ మందలగిరిలోనన్నా పెట్టావా చెప్పు అది కూడా లేదే మేం పెడతామని అంటే మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు మీది ఒక కుల పార్టీ మాది అన్ని మతాలు అన్ని కులాలకి సంబంధించినటువంటి పార్టీ అందరినీ సమానంగా చూసేటటువంటి పార్టీ మాది కాబట్టి ఈ యొక్క క్వశ్చన్ ఈ యొక్క ప్రశ్న వేసేటటువంటి అర్హత కూడా కుల పార్టీకి కానీ కుల పార్టీని సపోర్ట్ చేసేటటువంటి తోకపత్రికలకు కానీ అర్హత లేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా ఏమనుకోబోక దినేష్ థ్యాంక్ యూ కుప్పంలో కూడా ఏమన్నా పెట్టాలనా కుప్పంలో జాబ్ మేళా పెట్టమంటే పెడతాం కుప్పం రెవెన్యూ డివిజన్ ఇచ్చాము చంద్రబాబు నాయుడు ఎలాగూ జాబ్ మేళా పెట్టలేదు ఎవరిని డిస్టర్బ్ చేసేది ఉండదు అన్ని కూడా దినేష్ హ్యాండిల్ చేస్తానని అంటే నీకు ఫుల్ సపోర్ట్ ఇస్తా మీకు ఏం లేదు ఏం ఉండదు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు అముదా పబ్లికేషన్స్ నెక్స్ట్ జాబ్ మేళా నిర్వహించబోతా ఉంది సో అందరు కూడా మీరు ఎన్ని జాబ్స్ ఇస్తారో చెప్పండి నేను అందరికీ సహకరించి మీ మంత్రం మీ తరఫున ప్రచారం చేస్తాను అందరం కలిసి ఇప్పుడు టీ స్నాక్స్ తీసుకొని మీ అందరితో కూడా కలిసి టీ స్నాక్స్ తీసుకునేటటువంటి అవకాశం మా అందరికీ కూడా కల్పించారు.
పద్నాలుగు సంవత్సరాల ఆయన సీఎం ముఖ్యమంత్రిగా ఒక్క జాబ్ కూడా నిర్వహించలే. ఇంకొక విషయం చెప్పాలి, అసలు మర్చిపోయినా, అసలు విషయం మర్చిపోయినా, అసలు విషయం చెప్పడం మర్చిపోయాడు. నిలబెట్టండి. చంద్రబాబు నాయుడికి ఒక మనస్తత్వం ఉంది. ఆయనకు అలవాటు ఏంటంటే ఎవరైనా జీవితంలో కాని పైకి వస్తే అతన్ని నేనే ఆ స్థాయికి తీసుకెళ్లానంటాడు. ఇదే జబ్బు చంద్రబాబు నాయుడికి ఏదైతే జబ్బు ఉందో, ఈ జబ్బు కొన్ని విద్యా సంస్థల కంటే చైతన్య నారాయణ లాంటి విద్యా సంస్థలకు కూడా అంటుకుంది. ఇది ఒక అంటువ్యాధి లాంటిది. మీరు చూడండి, కొన్ని రోజులు ఒక్కొక్కసారి ఈ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్స్ వస్తాయి కదా, ఎగ్జామ్స్ రిజల్ట్ వస్తాయి కదా, అప్పుడు చూస్తే రోజంతా 1, 2, 3, 4, 99, 100 ఈ రకంగా రోజంతా మన మైండ్ని చెడగొట్టేస్తారు టీవీల్లో. ఎందుకంటే టీవీలు కూడా వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ కాబట్టి వాళ్ళు ఇస్తారు. నాకు తెలిసి వీళ్ళు ఈ స్టూడెంట్ ఈ విద్యార్థులు ఎక్కడ చదివినా వాళ్ళని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు ఎవరు జీవితంలో పైకి వచ్చినా కూడా నేనే చేశానంటాడు కదా, అట్నే ఈ నారాయణ లాంటి విద్యా సంస్థలు కూడా వాళ్లకు వాళ్ళు క్లెయిమ్ చేసుకొని వీళ్ళు మా దగ్గరే చదివారు కాబట్టి వీళ్ళు ఎక్కడో ఐఐటి ఉంటుంది, ఎక్కడో ఇంకొక ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ ఉంటాయి, అక్కడ ఉత్తీర్ణులయ్యి వాళ్ళందరికీ కూడా వచ్చినటువంటి ఏదైతే సీట్లున్నాయో అవన్నీ మేము చదివి మా కాలేజీలో చదివితేనే వచ్చాయన్నటువంటి ఒక ఇంప్రెషన్ కలగజేస్తారు. ఇది నిజంగా చాలా దురదృష్టకరం. ఒక్కటే ఒకటి చేయాలి మనం. మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఇది, దీని ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు కాంపోజిట్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉండగా నేషనల్ గేమ్స్ నిర్వహించాడు, గుర్తుందా మీకు? ఆ గేమ్స్లో ఎక్కడెక్కడి నుంచో మిగతా రాష్ట్రాల నుంచి అందరినీ కూడా మంచి మంచి క్రీడాకారుల్ని అరువుకు తెచ్చుకున్నాడు. తెచ్చుకొని వీళ్ళందరూ మా వాళ్ళేనంటాడు. వాళ్ళకి ఒక్క మాట తెలుగు ముక్క కూడా రాదు. వీళ్ళందరూ తెలుగు వాళ్ళేనంటారు. వీళ్ళందరూ కూడా మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళేనంటారు. తెలుగుదేశం పార్టీనే వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చింది అంటాడు. సో ఇది ఒక పెద్ద జబ్బు. ఇది ఈ జబ్బుని మిగతా వాళ్ళందరికీ కూడా అంటిస్తున్నాడు. అందుకే నేను ఇప్పుడు ఒకటి అడుగుతా ఉన్నా, ఏమయ్యా నీ సొంత కొడుకు దేనికి పనికి రాకుండా పోయాడు, పప్పు ముద్దలాగా తయారయ్యాడు, నీ పార్టీలో కూడా నీ పార్టీ ఒంటరిగా పోరాటం చేయకుండా నువ్వు ఏ ఆ పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళను వాళ్ళ సపోర్ట్ తీసుకొని 2024 ఎన్నికల్లో నీకు ధైర్యం లేక ఒంటరిగా పోటీ చేసే సత్తా లేక ఈ అరువు తెచ్చుకునేటటువంటి ఈ బుద్ధి ఏంటి, అసలు నువ్వు ఎప్పుడు బాగుపడతావు అన్నటువంటి విషయాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. మీరందరూ కూడా అర్థం చేసుకోగలరు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఏమంటావు? కేవలం తీసే పార్టీ.